వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తుల మధ్య 59 చైనీస్ యాప్పై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే డేటా సేకరణ పద్ధతులు, లొకేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా టిక్ టాక్ సహా 58 ఇతర యాప్లకు ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేఖలు రాసింది. ఐటీ యాక్ట్ కింద ఆయా సంస్థలకి ఈమెయిల్స్ పంపాలని, తద్వారా సమగ్రంగా విశ్లేషించడానికి వీలవుతుందని ఐటీ అధికారులు వెల్లడించారు. భారత వినియోగదారుల డేటాతో సహా లొకేషన్ వివరాలను చైనా సర్వీసులకు బదిలీ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బ్యూటీ ప్లస్, సెల్ఫీ కెమెరా లాంటి యాప్లలో అషిల్లా కంటెంట్ ఉందని కూడా నివేదించాయి. ప్రముఖ షార్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్ టిక్ టాక్ కు భారత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత ఈ యాప్ను ఎక్కువగా వాడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. భారత్లో టిక్ టాక్ యూజర్లు 200 మిలియన్లకు పైగానే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో టిక్ టాక్ను బ్యాన్ చేశారు. తాజాగా భారత్ కూడా నిషేధం విధించడంతో టిక్ టాక్కు భారీ నష్టం వాటిల్లిందనే చెప్పొచ్చు. అయితే తాము డేటా చోరీకి పాల్పడలేదని, భారత చట్టాలు నిబంధనలకు లోబడే ఉన్నామని, వినియోగదారుల డేటా వారి గోప్యతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని టిక్ టాక్ ప్రతినిధి మరోసారి తెలిపారు. అంతేకాకుండా నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు.